ప్రకృతిని పాడు చేస్తున్న పాపం ప్రభుత్వానికి ఊరికే పోదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. ఏపీ హైకోర్టు అనుమతితో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ నాడు ఋషికొండలో నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఋషికొండను తాను ఏమైనా పేలుడు పదార్థాలు తీసుకువెళుతున్నానా అని ఆయన ప్రశ్నించారు. తనను ఋషికొండకు వెళ్లకుండా పర్యాటక శాఖ ఎందుకు అభ్యంతరం పెట్టిందో అర్థం కాలేదన్నారు. తను కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే ఋషికొండను సందర్శించేందుకు అనుమతిని ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. చివరకు తనను ఒక్కరిని మాత్రమే పర్యాటక శాఖ అధికారులు అనుమతించారన్నారు. ఋషికొండలో లగ్జరీ విల్లాలు, రూమ్స్, ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నారని నారాయణ చెప్పారు. జగన్ తన ఇల్లును ఎలా కట్టుకున్నారో ఋషికొండలో నిర్మాణాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయని ఆయన తెలిపారు. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను ఋషికొండ కోల్పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విలాసవంతమైన భవనాల నిర్మాణాలతో సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను చూడలేమన్నారు. సహజ సిద్ధమైన ఋషికొండను ధ్వంసం చేయడం ఎందుకని ఆయన అడిగారు. సహజ వనరులు పర్యావరణాన్ని నాశనం చేయడమేనని ఆయన చెప్పారు. సహజ సిద్ధమైన అందాలను పాడు చేయడంతో విశాఖ అందాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించారు. 50 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఋషికొండలో రిసార్ట్స్ నిర్మాణాలతో వచ్చే ఆదాయం కోసం కాంట్రాక్టర్లు చూస్తున్నారన్నారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.